కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు దళారీలుగా తయారై వాళ్ళు తక్కువ రేటు కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే కొద్దిగా కొనుగోలు చేస్తా ఉన్నారు. వాళ్ళకు మాత్రమే 5,400 రూపాయలు ఆ కొద్ది మందికి మాత్రమే ఇస్తా ఉన్నారు. అంటే ఈ రైతుల దగ్గర నుంచి ఉన్న పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ చేసి అది కూడా మార్కెట్ యార్డ్లలో దళారీల వ్యవస్థలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మాత్రమే న్యాయం జరిగేలా కొంతమందికి మాత్రమే అది కూడా మీ న్యాయం జరిగేలా చేస్తా ఉన్నారు. అంతేనన్నా అది మోసం. పంటలు లేవు, ధరలు లేవు, కానీ ఏ హెరిటేజ్ షాప్ లేకపోయినా అంటే నీటిగా ప్యాకెట్లు కట్టి 3 రూపాయలు కేజీ 90 రూపాయలు హెరిటేజ్ అంటే క్వింటాల్ 9,000 రేట్ అండి. అంటే డబల్ రేట్ 9,000. మీరేమో 4,200 అమ్ముకునే పరిస్థితి లేదు. వచ్చేసరికి ప్యాకేజ్ చేసి కేజీ 90 రూపాయలు అంటే క్వింటాల్ 9,000. వరి 1,130 రూపాయలు, కనీసం మద్దతు ధర 1,550 రూపాయలు. ధాన్యం అమ్ముకున్న డబ్బులు దాక నెల రోజులు అండి. నీళ్ళ పరిస్థితి ఏంటన్నా? నీళ్ళ పరిస్థితి పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా పట్టి సేమ అనేది. రబీ పంటకు నీళ్ళు లేవు, కరువు ఖరీఫ్ ఖరీఫ్ కు నీళ్ళు లేవు, రబీకి నీళ్ళు లేవు, కానీ పట్టు సీమ అంటారు కదా. అంత మోసం, పట్టు సీమ నీళ్ళే రావట్లేదు. పట్టు సీమ ఉట్టి సీమ రావడం, పట్టు సీమ నుంచి నీళ్ళు వచ్చినట్టే కానీ ఇప్పుడు మాకు భూములకు నీళ్ళు ఎందుకు రావడం లేదని మీరు అడుగుతాను. 2 సంవత్సరాలు కూడా లేదండి వదిలేసిన శివారి భూములు. మన అంగులూరు శివారు సంద్ర సిద్ధాంతం సంద్రాల శివారు భూములన్నీ పూర్తిగా నీళ్ళు మొత్తం రైతులు అప్పుడు కూడా మాకేం డబ్బులు ఇల్లు కానీ ఒక ఫంక్షన్ కానీ లేదు. 4 ఇయర్స్ నుంచి మండల హౌస్ లో తిరగని చుట్టు లేదు. అంటే జన్మభూమి కమిటీ వాళ్ళు రికమెండేషన్ చేయాలి మీకు. ఒక్కర్లే సార్, ఒక్కర్లేదండి, ఒక ఫంక్షన్ కానీ ఒక ఇల్లు కానీ లేదండి. దగ్గర దగ్గర 150 ఇవ్వండి వాళ్ళకి, జన్మభూమి కమిటీ వాళ్ళకి, ఓన్లీ టీడీపీ వాళ్ళకేనండి. వాళ్ళకి మాత్రమే ఒక ఫంక్షన్ ఒక ఇల్లు లేదు. గుడివాడ మీటింగ్ లో మాట్లాడతారు.